టోర్షన్ ఫ్రెండ్స్ ఈ పర్టిక్యులర్ వీడియోలో వచ్చేసి మీరు అందరూ ఎదురు చూస్తున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ పీజీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇది వరకు సియుఈటీ యూజీ 2022 నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అయితే జస్ట్ నౌ సియుఈటీ పీజీ 2022 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అంటే ఎవరైతే సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలి అనుకుంటున్నారో సో వారికి సంబంధించి 42 సెంట్రల్ యూనివర్సిటీస్ కలిపి ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉండబోతా ఉంటుంది. అదే సియుఈటీ పీజీ 2022 నోటిఫికేషన్. సో ఈ సియుఈటీ 2020 నోటిఫికేషన్ ప్రకారం ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి 42 సెంట్రల్ యూనివర్సిటీస్ అండ్ ది బెస్ట్ యూనివర్సిటీస్, ఏవైతే ఇండియాలో ఉన్నటువంటి ది బెస్ట్ యూనివర్సిటీస్ అయినటువంటి సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటన్నింటి కలిపి ఒకే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతా ఉంటున్నారు. అయితే గైస్ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాలకు మీన్స్ ఏపీ స్టూడెంట్స్ అయినా టీఎస్ స్టూడెంట్స్ అయినా ఎక్కువ మంది అప్లై చేసేటటువంటి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఈ సియుఈటీ పీజీ నోటిఫికేషన్ లో భాగంగానే అయితే ఉంది. సో ఇప్పుడు మీరు సెంట్రల్ యూనివర్సిటీలో ఎంబీఏ చేయాలి అనుకున్నా, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేయాలి అనుకున్నా, ఎంఏ కోర్సెస్ చేయాలి అనుకున్నా, ఏ కోర్స్ లో పీజీ చేయాలి అనుకున్నా మీరు అప్లై చేయవలసినటువంటి ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి సియుఈటీ పీజీ 2022 నోటిఫికేషన్. సో ఈ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది. ఈ పర్టికులర్ వీడియోలో వచ్చేసి సియుఈటీ మీన్స్ సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2022 నోటిఫికేషన్ సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ పర్టికులర్ వీడియో పీజీ కోర్సెస్ కు సంబంధించి కంప్లీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మొత్తం ఉన్నటువంటి 42 సెంట్రల్ యూనివర్సిటీస్ ఏంటి, వాటికి ఎలా అప్లై చేయాలి, ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఏ సబ్జెక్ట్ కి ఎవరు ఎలిజిబుల్ అనే ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ ఎవరైతే పీజీ ఎంట్రన్స్ రాయబోతా ఉంటున్న స్టూడెంట్స్ ఉన్నారో సో వారందరికీ ఈ పర్టికులర్ వీడియోని అయితే షేర్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా లేట్ చేసిన వీడియో డీటెయిల్స్ లో వచ్చినట్టయితే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2022 కు సంబంధించి ఆల్రెడీ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీరు క్లియర్ గా అయితే చూడొచ్చు, పబ్లిక్ నోటీస్ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పీజీ కోర్సెస్ 2022. సో ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ యూజీ కోర్సెస్ మీన్స్ ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కి సియూ సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ప్రస్తుతం వచ్చేసి పీజీ సెట్ కు సంబంధించి కూడా సియూ సెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో లాస్ట్ ఇయర్ వరకు హెచ్సియూ ఎంట్రన్స్ ఎగ్జామ్, పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ ఇలాంటి టాప్ యూనివర్సిటీ సపరేట్ గా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసుకునేవి, బట్ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి హెచ్సియూ ఎంట్రన్స్ ఎగ్జామ్, పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ వీటితో పాటు మొత్తం 42 సెంట్రల్ యూనివర్సిటీస్ ఈ సియుఈటీ పీజీ నోటిఫికేషన్ లోనే ఇంక్లూడ్ చేశారు. సో మీరు ఒకే ఒక నోటిఫికేషన్ లో ఉన్నటువంటి ఒకే ఒక ఎగ్జామ్ రాయడం వల్ల ఈ 42 సెంట్రల్ యూనివర్సిటీస్ లో నుంచి మీకు నచ్చినటువంటి సెంట్రల్ యూనివర్సిటీలో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు. బట్ గైస్ ఇక్కడ ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీని మటుకు సియుఈటీ లో భాగంగా అయితే ఇంక్లూడ్ చేయలేదు. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ నోటిఫికేషన్ పై నేను ఆల్రెడీ దీనికి వీడియో చేశాను, ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఈ యొక్క పీజీ నోటిఫికేషన్ అయినటువంటి సియుఈటీ పీజీ 2022 నోటిఫికేషన్ అడ్మిషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. మీరు ఇప్పటి నుంచే ఆన్లైన్ లో అయితే అప్లై చేయవచ్చు. సో ఏ విధంగా అప్లై చేయాలి అనేది నేను ఒక లైవ్ వీడియో చేస్తాను, ఆ వీడియో చేస్తూ యాక్టివ్ గా మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి అప్లై చేయండి. సో ఇంకా ఈ యొక్క సియుఈటీ 2022 లో ఉన్నటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ని అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఫస్ట్ ఎగ్జామ్ నేమ్ వచ్చేసి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ పీజీ కోర్సెస్ సియుఈటీ 2022 నోటిఫికేషన్. సో దీన్ని కండక్ట్ చేస్తున్నటువంటి సంస్థ వచ్చేసి ఎన్టీఏ. ఈ యొక్క ఎన్టీఏ అనేది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. సో ఇది ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తుంది. ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ లోనే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ రాస్తే మీరు అక్కడి వరకు వెళ్ళి రాయాల్సిన అవసరం లేకుండా అన్ని సెంట్రల్ యూనివర్సిటీలకు ఒకే ఒక ఎగ్జామ్, ఆ ఎగ్జామ్ ఆన్లైన్ లోనే ఉంటుంది. తెలంగాణలో ఏపీతో పాటు అన్ని స్టేట్ లో ఈ యొక్క ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. సో ఎగ్జామ్ వచ్చేసి ఆన్లైన్ లో ఉంటుంది. మీరు ఎగ్జామ్ కి ఆన్లైన్ లో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19th May అండ్ లాస్ట్ డేట్ మీరు ఎగ్జామ్ కి ఆన్లైన్ లో అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 18th జూన్ వరకు అయితే మీరు ఆన్లైన్ లోనే అయితే అప్లై చేయవచ్చు. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగితే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి 20 జూన్ నుంచి 22nd జూన్ వరకు కరెక్షన్ కూడా ఆప్షన్ అయితే ఇస్తారు. ప్రస్తుతానికి అయితే ఎగ్జామ్ కు సంబంధించినటువంటి డేట్స్ అయితే అనౌన్స్ చేయలేదు. సో ఎగ్జామ్ డేట్స్ మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామ్ ముందు ఒక 15 డేస్ ముందుగానైతే ఎగ్జామ్ డేట్స్ అండ్ సెంటర్ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ప్రస్తుతానికి అయితే ఎగ్జామ్ డేట్స్ అనౌన్స్ చేయకపోయినప్పటికీ మోస్ట్లీ ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసి జూలై మిడిల్ లో కానీ జూలై ఎండింగ్ లో కానీ కండక్ట్ చేసే ఛాన్స్ అయితే
ఉంటుంది. సో ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోనైతే ఉంటుంది. మీరు ఎంఏ కోర్స్ చేయాలి అనుకున్నా, ఎంఎస్సి కోర్స్ చేయాలి అనుకున్నా, ఎంకామ్ కోర్స్ చేయాలి అనుకున్నా, ఎంబీఏ కోర్స్ చేయాలి అనుకున్నా, సో వీటన్నిటికి కూడా ఎంట్రెన్స్ ఎగ్జామ్ హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ లోనే వస్తుంది. సో తెలుగు లాంగ్వేజ్ లోనైతే ఎంట్రెన్స్ ఎగ్జామ్ అయితే రాదు. ఒకవేళ మీరు తెలుగు కోర్సుకు సంబంధించి ఎంఏ తెలుగు చేయాలి అనుకుంటే మటుకు మాత్రమే తెలుగులో వస్తుంది. అదర్వైజ్ ఈ యొక్క ఎంట్రెన్స్ ఎగ్జామ్ పేపర్ కంప్లీట్ గా కూడా ఇంగ్లీష్ అండ్ హిందీలోనే వస్తుంది. సో ఇవి మీరు ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ 19th మే అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 18th జూన్. ఇది ఇంపార్టెంట్ డేట్. సో ఈ యొక్క సియుఈటి లో ఉన్నటువంటి మరొక ఇంపార్టెంట్ పాయింట్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే, మొత్తం ఈ యొక్క ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో 42 సెంట్రల్ యూనివర్సిటీస్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఈ 42 సెంట్రల్ యూనివర్సిటీస్ కలిపి ఒకే ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు ఈ ఒక్క ఎగ్జామ్ పార్టిసిపేట్ చేయడం వల్ల ఈ మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు నచ్చినటువంటి యూనివర్సిటీలో మీ సీట్ అయితే తీసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే, వన్స్ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రతి యూనివర్సిటీ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. మీన్స్ మీరు సియుఈటి ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాస్తారు, తర్వాత మీకు రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేస్తారు. సో రిజల్ట్స్ డిక్లేర్ చేయగానే మీరు చేయవలసింది ఏంటి అంటే, ప్రతి యూనివర్సిటీ మళ్ళీ అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఈ అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు మీకు సియుఈటిలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుంది అని మీరు అనుకుంటారో ఆ యూనివర్సిటీకి మీరు అప్లై చేసుకోవాలి. సో రిజల్ట్స్ రాగానే మళ్ళీ సియుఈటి వెబ్సైట్ మాత్రమే కాకుండా అన్ని యూనివర్సిటీల వెబ్సైట్స్ అయితే మీరు చూడాల్సి ఉంటుంది. ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క కోర్స్ కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, కొన్ని సెంట్రల్ యూనివర్సిటీలో మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ చేయాలి అనుకుంటే మీకు డిగ్రీలో మ్యాథమెటిక్స్ కంపల్సరీ అడుగుతుంది. సో డిగ్రీలో ఎవరైతే మ్యాథ్స్ ఉంటారో వారికి మాత్రమే ఎంఎస్సి కెమిస్ట్రీ అని కొన్ని యూనివర్సిటీస్ ఎలిజిబిలిటీ పెడతాయి. కొన్ని యూనివర్సిటీలో మ్యాథ్స్ అనేది అవసరం లేదు. సో డిగ్రీలో మ్యాథ్స్ లేకుండా మీరు ఎంఎస్సి కెమిస్ట్రీ అయితే చేయవచ్చు. అది డిపెండ్స్ ఆన్ యూనివర్సిటీ బట్ డిపెండ్ అవుతుంది. కాబట్టి సో ఎగ్జామ్ మట్టుకు మాత్రమే ఒకటి ఉంటుంది. వన్స్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిన తర్వాత ప్రతి యూనివర్సిటీకి మీరు ఆన్లైన్లోనైతే మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మీన్స్ మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీరు అప్లై చేసుకుంటే మీకు బెటర్ మార్క్స్ ఉంటే, మంచి ర్యాంక్ ఉంటే మీకు సీట్ అనేది ఇస్తారు. సో ఇక్కడ ఇది అడ్మిషన్ ప్రాసెస్. ఎగ్జామ్ మట్టుకు కామన్ గా ఉంటుంది. వన్స్ ఎగ్జామ్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు యూనివర్సిటీస్కు మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఐఐటి జామ్ కానీ, ఐఐటి జేఈ కానీ, ఆ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయి, సో అదే విధంగా మీరు ఇండివిజువల్ గా వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. సో ఇది ఓవరాల్ అడ్మిషన్ ప్రాసెస్. సో మరొకసారి మీరు డేట్స్ అయితే చూడొచ్చు. 19th మే నుంచి 18th జూన్ వరకు మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయవచ్చు. మీరు ఆన్లైన్ లో అప్లై చేసినప్పుడు మీరు ఎగ్జామ్ ఫీ పే చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 19th జూన్. సో ఎగ్జామ్ ఫీజ్ ఎంత అనే డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే, గైస్ మీరు టోటల్ గా ఒక్క ఎగ్జామ్ ఫీజ్ తో టోటల్ గా మీరు 3 సబ్జెక్ట్స్ కి అయితే అప్లై చేయవచ్చు. సో మీరు ఎనీ 3 సబ్జెక్ట్స్ కి మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు 800 రూపీస్ జనరల్ క్యాండిడేట్స్ అయితే మీరు 800 రూపీస్ పే చేసి 3 పేపర్స్ వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, అప్లికేషన్ ఫీ ఫర్ అప్ టు 3 టెస్ట్ పేపర్స్. సో మీరు అప్లై చేసుకునేటప్పుడు మీరు 3 పేపర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదు మీరు ఒకటే సెలెక్ట్ చేసుకుంటాం అనుకున్నా నో ప్రాబ్లం. ఒకవేళ మీరు 3 సబ్జెక్ట్లో ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కూడా మీరు 3 పేపర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ యొక్క ఎగ్జామ్ ఫీజ్ అనేది టెస్ట్ పేపర్ ని బట్టి ఉంటుంది. సో మీరు 3 ఎగ్జామ్స్ వరకు రాయాలి అనుకుంటే మీరు ఓసీ క్యాండిడేట్స్ అయితే ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి 800. ఒకవేళ మీరు 4 రాయాలి అనుకుంటే 1000 రూపీస్. ఒకవేళ మీరు 5 రాయాలి అనుకుంటే 1200 రూపీస్. ఆ విధంగా అనేది ఉంటుంది. మీరు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే 3 ఎగ్జామ్స్ కి రాయాలి అనుకుంటే 600 రూపీస్. ఎస్సీ ఎస్టీ అండ్ థర్డ్ జెండర్ కేటగిరీస్ కి అయితే ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి 550 రూపీస్ అయితే ఉంది. ఫిజికల్లీ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ కి అయితే ఎగ్జామ్ ఫీజ్ వచ్చేసి 500 రూపీస్ అయితే ఉంది. సో ఇది ఇండియాలో ఉంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఫీజ్ ఒకే విధంగా అయితే ఉంటుంది. మీరు ఒక్క 800 రూపీస్, మీరు ఒకవేళ ఓసీ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్ పే చేయడం వల్ల 3 సబ్జెక్ట్స్ కి ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ అయితే రాయవచ్చు. సో ఈ 3 సబ్జెక్ట్స్ కి ఏ విధంగా రాయాలి అనుకుంటున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సి మ్యాథ్స్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాను, అదే విధంగా ఎంఎస్సి కెమిస్ట్రీ ఎగ్జామ్ రాయాలి అనుకుంటున్నాను. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏ సబ్జెక్ట్స్ కి రాయాలి అనుకుంటున్నారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఫీ పే చేయడం వలన మీరు 3 సబ్జెక్ట్స్ కి ఎగ్జామ్ అయితే రాయవచ్చు. సో ఇది ఒక బెనిఫిట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇండివిజువల్ గా 3 సబ్జెక్ట్ కి అప్లై చేయాల్సిన అవసరం లేకుండా ఒకే ఫీలో ఒకేసారి 3 సబ్జెక్ట్స్ కి అయితే అప్లై చేయవచ్చు. లేదు మీరు ఒకటే రాస్తారు అనుకున్నా అది మీకైతే ఆప్షనల్ గానే అయితే ఉంటుంది. ఒకవేళ 4 రాయాలి అనుకుంటే ఎక్స్ట్రాగా 200 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అయితే గైస్, మీరు ఇక్కడ 3 సబ్జెక్ట్స్ ని ఏ విధంగా చూస్ చేసుకోవాలి అనే కండిషన్ పెట్టారు అంటే, ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అండ్ ఎంఎస్సి కెమిస్ట్రీ
రెండు ఒకే స్లాట్ లో మీన్స్ ఒకే స్లాట్ ఒకే టైం ఒకే డేట్ లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటే సో మీరు ఆ విధంగా అప్లై చేసుకుంటే మీరు ఏదైనా ఒకటి రాయడానికి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. సో మీరు అప్లై చేసుకునేటటువంటి త్రీ సబ్జెక్ట్స్ అనేవి మూడు సబ్జెక్ట్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్ లోనైతే ఉండాలి. సో ఏ సబ్జెక్ట్ ఏ స్లాట్ లో ఉంది అనేది కూడా అఫీషియల్ వెబ్సైట్ లో ఆల్రెడీ ఇచ్చారు. సో అది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో వీడియోని అయితే ఎండ్ వరకు అయితే చూడండి. సో మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ జరిగితే కరెక్షన్ డేట్ వచ్చేసి 20th జూన్ నుంచి మీరు కరెక్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఎగ్జామ్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది. యు నీడ్ నాట్ టు వరీ అబౌట్ ఎగ్జామ్ డ్యూరేషన్. ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి కూడా ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో టోటల్ గా ఏమేం సెంట్రల్ యూనివర్సిటీస్ ఈ సియుఈటి 2022 నోటిఫికేషన్ లో ఉన్నాయి అనే డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దీంట్లో ఉంది. అండ్ ఈ బనారస్ హిందూ యూనివర్సిటీ గైస్ ఇండియాలో వన్ ఆఫ్ ది టాప్ యూనివర్సిటీ. రీసెంట్లీ గానే దీన్ని ఐఐటికి కూడా అప్గ్రేడ్ అయితే చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు బనారస్ హిందూ యూనివర్సిటీ సపరేట్ గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకున్నప్పటికీ ఈ ఇయర్ నుంచి బనారస్ హిందూ యూనివర్సిటీ కూడా సియుఈటి పీజీ నోటిఫికేషన్ లో ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీ. సో దీంట్లో కూడా మీరు అడ్మిషన్ తీసుకోవాలంటే దాన్ని తీసుకోవచ్చు. అండ్ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో కూడా సియుఈటిలోనే ఇంక్లూడ్ చేశారు గుజరాత్ హర్యానా హిమాచల్ ప్రదేశ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ విధంగా రాజస్థాన్. సో ఇవన్నీ కూడా సో అప్ టు హియర్ ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ వరకు కూడా సియుఈటిలోనే అయితే ఉండడం జరిగింది. ఈ ఇయర్ కూడా ఇవి యాజ్ ఇట్ ఇస్ గా సియుఈటిలోనే ఉన్నాయి. సో డాక్టర్ హరిసింగ్ గౌర్ విశ్వవిద్యాలయం కూడా సియుసీట్లోనే సియుఈటిలోనే ఉంది. సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు జేఎన్యూ గైస్ జవహర్ నెహ్రూ యూనివర్సిటీ. సో ఈ జేఎన్యూ అనేది ఢిల్లీలో ఉంటుంది. ఇది కూడా వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ ఫర్ ఆర్ట్స్ కోర్సెస్. సివిల్ సైడ్ వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది దీంట్లో జాయిన్ అయితే అవుతూ ఉంటారు. సో ఈ జవహర్ నెహ్రూ యూనివర్సిటీ కూడా సియుఈటిలోనే ఉంది. అండ్ ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ యూనివర్సిటీస్ వచ్చేసి పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ. సో పాండిచేరి సెంట్రల్ యూనివర్సిటీ కూడా ఇప్పటి వరకు ఇండివిజువల్ గా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసుకున్నప్పటికీ ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సియుఈటిలోనే ఉంది కాబట్టి సో దీనికి కూడా మీరు సపరేట్ గా అప్లై చేయవలసిన అవసరం లేదు. అండ్ వన్ ఆఫ్ ద ఫేమస్ యూనివర్సిటీ ఫర్ లాంగ్వేజ్ కోర్సెస్ వచ్చేసి ఇఫ్లు. సో ఇఫ్లులో పీజీ కోర్సెస్ ని చేయాలి అనుకున్న సియుఈటిలోనే ఉంది. అండ్ మనందరం ఎదురు చూస్తున్నటువంటి హెచ్సియు. సో హెచ్సియులో మీరు పీజీ చేయాలి అనుకున్నప్పటికీ మీరు ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సియుఈటి 2022 నుంచి అప్లై అయితే చేయాలి. హెచ్సియు ఇండివిజువల్ గా నోటిఫికేషన్ అయితే ఈ అకాడమిక్ ఇయర్ నుంచి ఇవ్వట్లేదు. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయండి. సో ప్రతి ఒక్కరు కూడా సియుఈటికి అయితే అప్లై చేయండి. సో ఇవి టాప్ యూనివర్సిటీస్ అండ్ రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్ కూడా మీరు అక్కడ అబ్జర్వ్ అయితే చేయవచ్చు. సో టోటల్ గా 42 సెంట్రల్ యూనివర్సిటీస్ అయితే దీంట్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి యూనివర్సిటీస్ బట్ మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనేది ఫర్దర్ గానైతే డిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో సెంట్రల్ యూనివర్సిటీస్ తో పాటు కొన్ని స్టేట్ యూనివర్సిటీలో కూడా దీంట్లో అయితే చేశారు కాబట్టి ఈ విషయాన్ని కూడా అబ్జర్వ్ చేయండి గైస్. నా సజెషన్ వచ్చేసి ప్రస్తుతానికైతే మీరు ఎగ్జామ్ మీద ఫోకస్ చేయండి. వన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు వచ్చినటువంటి ర్యాంక్ ఆధారంగా మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలి అనేది నేను మీకు స్పెషల్ వీడియోస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక సియుఈటి 2022 నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ స్కీమ్ ఎలా ఉంటుంది అనే డీటెయిల్స్ లోకి వచ్చినట్టయితే ఎగ్జామ్ కంప్లీట్ గా కూడా సిబిటి మోడ్ మీన్స్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. మీరు ఆన్లైన్ లో వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సి ఉంటుంది. సో సెంటర్ అలాట్ చేస్తారు. యాజ్ ఇట్ ఇస్ గా మీరు ఇప్పటి వరకు రాసినటువంటి ఎగ్జామ్స్ మాదిరిగానే ఆన్లైన్ లో ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో గైస్ ఇక్కడ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ విషయానికి వచ్చినట్టయితే క్వశ్చన్ పేపర్ కోడ్ PGQs P01. సో 01 కోడ్ ఉన్న వారికి సో 25 క్వశ్చన్స్ అనేవి లాంగ్వేజ్ అండ్ వర్బల్ ఎబిలిటీ నుంచి వస్తాయి. అండ్ 75 క్వశ్చన్స్ అనేవి వారికి టీచింగ్ ఆప్టిట్యూడ్ నుంచి అయితే వస్తాయి. సో టీచింగ్ ఆప్టిట్యూడ్, సోషల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ వీటి నుంచి అయితే వస్తాయి. సో ఇక్కడ మీ సిలబస్ ఏంటి అని మీకు తెలుసుకోవాలి అనుకుంటే, మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఫస్ట్ మీ సబ్జెక్ట్ ఏ పేపర్ కోడ్ లో ఉంది అనే విషయాన్ని అయితే తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇక్కడ అయితే అబ్జర్వ్ చేయండి, ఎంఏ ఇంగ్లీష్ కోర్స్ ఉంది అనుకోండి. సో ఎంఏ ఇంగ్లీష్ కోర్స్ కి మీరు అప్లై చేయాలి, ఎంఏ ఇంగ్లీష్ కోర్స్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించినటువంటి పేపర్ కోడ్ P05. సో ఈ P05 కి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే సో PG05 సో దీనికి సంబంధించి
పీజీ P02 నుంచి పీజీ P07. సో ఇది వచ్చేసి ఈ ఎంఏ ఇంగ్లీష్ కోర్సుకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందంటే టోటల్ 100 క్వశ్చన్స్ వస్తాయి. ఈ 100 క్వశ్చన్స్ పార్ట్ ఏ పార్ట్ బి గానే అయితే డివైడ్ చేస్తారు. సో పార్ట్ బిలో 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 75 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కంప్లీట్ గా కూడా మీ సబ్జెక్ట్ నుంచి అయితే వస్తాయి. సో పార్ట్ ఏ లో ఉన్నటువంటి 25 క్వశ్చన్స్ జనరల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, క్వాంటిటేటివ్ ఎబిలిటీ, అనలైటికల్ స్కిల్స్, సో వీటన్నిటికి సంబంధించి వస్తాయి. సో ఎంఏ ఇంగ్లీష్ కు సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఇది. సో మీరు ఈ విధంగా అయితే చెక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను మీకు మరొకటి అయితే చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ కి అప్లై చేయాలి అనుకుంటున్నారు. సో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ సంబంధించి పేపర్ కోడ్ వచ్చేసి PGQ P27. సో PGQ P27 ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే డీటెయిల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, సో సేమ్ ప్యాటర్న్ గైస్. సో సేమ్ ప్యాటర్న్ లో మీరు ఇక్కడ మళ్ళీ ఒకసారి అయితే అబ్జర్వ్ చేయవచ్చు. సో దీనికి సంబంధించి PG09 to 37 వరకు, సో మ్యాథమెటిక్స్ పేపర్ కోడ్ వచ్చేసి 27. సో 37 వరకు కూడా సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఉంది. మీన్స్ 25 మార్క్స్ అనేవి మ్యాథమెటికల్, జనరల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్ ఇది అందరికి కూడా కామన్ గా వస్తుంది. పార్ట్ ఏ పార్ట్ బి మీన్స్ 75 మార్క్స్ అనేవి మ్యాథ్స్ నుంచి అయితే వస్తాయి, మిగతా 25 మార్క్స్ అనేవి జనరల్ గా వస్తాయి. సో ఈ విధంగా మీరు సబ్జెక్ట్ ని బట్టి క్వశ్చన్ పేపర్ అనేది మారుతుంది. సో సబ్జెక్ట్ ని బట్టి క్వశ్చన్ పేపర్ అనేది మారుతుంది కాబట్టి మీ సబ్జెక్ట్ ని బట్టి మీ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. సో ఈ రెండు PDFs ని కూడా మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ లోకి వెళ్ళి కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్ అని టైప్ చేసినట్టయితే మన ఛానల్ లోగో అయితే వస్తుంది. సో అక్కడ నుంచి ఈ సబ్జెక్ట్స్ యొక్క పేపర్ కోడ్స్ అండ్ ఆ ఎగ్జామ్ పేపర్ ప్యాటర్న్ ఏంటి అనేది మీరు స్పెషల్ గానే అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో అఫీషియల్ వెబ్సైట్ లోకి వెళ్ళి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ మీకు అక్కడ అర్థం కాకపోతే టెలిగ్రామ్ ఛానల్ లో నేను ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా డీటెయిల్ గా పోస్ట్ చేస్తాను కాబట్టి సో వీలైతే అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ గా మీరు ఇక్కడ చూడండి క్వశ్చన్ పేపర్ కోడ్ 40. సో ఈ యొక్క క్వశ్చన్ పేపర్ కోడ్ 40 అనే దేనికి సంబంధించింది అనే డీటెయిల్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే, సో క్వశ్చన్ పేపర్ కోడ్ 39 వచ్చేసి ఫైన్ ఆర్ట్స్. సో క్వశ్చన్ పేపర్ కోడ్ 39 వచ్చేసి ఫైన్ ఆర్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 39. సో ఫైన్ ఆర్ట్స్ కోర్సుకి సంబంధించి కూడా 25 మార్క్స్ అనేవి జనరల్ గా వస్తాయి, 75 మార్క్స్ సబ్జెక్ట్స్ నుంచి వస్తాయి. అదే ఒకవేళ క్వశ్చన్ పేపర్ 40 ఉంటే కంప్లీట్ గా కూడా కంప్యూటర్ బేసిక్స్ నుంచి ఆ విధంగా అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది క్వశ్చన్ పేపర్ ని బట్టి మారుతూ ఉంటుంది. అండ్ గైస్ ఇక్కడ మార్క్స్ స్కీమింగ్ వచ్చినట్టయితే ఈచ్ కరెక్ట్ టోటల్ గా ప్రతి ఒక్కరికి కూడా 100 మార్క్స్ అనేవి కామన్ గా ఉన్నాయి. ఒక్కో క్వశ్చన్ 4 మార్క్స్ అయితే క్యారీ చేస్తాయి. సో కరెక్ట్ ఆన్సర్ అయితే 4 మార్క్స్ అయితే వస్తాయి. సో నెగటివ్ మార్క్స్ అయితే ఉంది గైస్. సో ఇన్కరెక్ట్ ఆప్షన్ కి 0.25% నెగటివ్, మీన్స్ ఒక మార్క్ అయితే నెగటివ్ అయితే ఉంటుంది. సో వీలైనంత ఎక్కువగా మంది తెలిసినవి మాత్రమే పెట్టండి. ఎందుకంటే గైస్ చాలా మంది నెగటివ్ మార్క్స్ ఉన్నప్పుడు కొన్ని సబ్జెక్టులకు మటుకు నేను అబ్జర్వ్ చేసిందంటే 60 మార్క్స్ వస్తేనే హైయెస్ట్ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి నెగటివ్ మార్క్స్ ఉన్నప్పుడు. సో అనవసరమైన రిస్క్ అయితే తీసుకోకండి. సో మీరు ఎగ్జామ్స్ టైంలో మీరు ఏ విధంగా విభాషణ ఏ విధంగా ఆన్సర్స్ పెడితే సీట్ వస్తుంది అనేది నేను మీకు గైడెన్స్ అయితే ఇస్తాను. సో అలాంటి అప్డేట్ మిస్ అవ్వకూడదని మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో నెగటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఒకవేళ క్వశ్చన్ కి ఆన్సర్ అటెంప్ట్ చేయకపోతే మార్క్స్ అనేవి ఎలాంటి డిడక్షన్ అయితే అవ్వదు. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 4 మార్క్స్ అండ్ నెగటివ్ మార్క్ -1. సో -1 ఇస్ ద నెగటివ్ మార్క్. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ CUET PG 2022 నోటిఫికేషన్ కి సంబంధించి. సో టోటల్ గా ఎన్ని పేపర్స్ ఉన్నాయి, ఆ పేపర్ కోడ్స్ ఏంటి అనేవి నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్ లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. సో మరోసారి మీకు షెడ్యూల్ అయితే గుర్తు చేస్తున్నాను. సో అప్లై చేయడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19th May to 18th June వరకు మీరు ఆన్లైన్ లో అయితే అప్లై చేయవచ్చు. ఇవి ఫీ డీటెయిల్. జనరల్ క్యాండిడేట్స్ అయితే 800 రూపీస్. సో 800 రూపీస్ మీరు 3 సబ్జెక్ట్స్ కలిపి పే చేయొచ్చు, లేదంటే మీరు ఒక సబ్జెక్ట్ ని కూడా రాయవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ కి అయితే 600 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అయితే 550 రూపీస్, ఫిజికల్ హ్యాండిక్యాప్ క్యాండిడేట్స్ కి అయితే 500 రూపీస్ అయితే ఉంది. సో ఇది గైస్ కంప్లీట్ గా కూడా ఈ యొక్క CUET 2022 నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి అఫీషియల్ డీటెయిల్స్. సో ఇవన్నీ కూడా టోటల్ గా 42 యూనివర్సిటీస్ కలిపి ఎగ్జామ్ అయితే జరగబోతూ ఉంటుంది. ఈ 42 యూనివర్సిటీలో ఏ సబ్జెక్ట్ కి ఎవరు ఎలిజిబుల్ అనేది మీరు చెక్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేయండి గైస్. సో చెక్ చేయకుండా అప్లై చేయకండి. నేను చెప్పాను కదా ఎగ్జాంపుల్ గా ఎంఎస్సి కెమిస్ట్రీ మీరు చేయాలి అనుకుంటే కొన్ని యూనివర్సిటీస్
కొన్ని యూనివర్సిటీస్ వచ్చేసి బిఎస్సీ లో మ్యాథమెటిక్స్ ఉండాలి అని ఎలిజిబిలిటీ కండిషన్స్ అయితే పెడతాయి, కొన్ని యూనివర్సిటీలకు బిఎస్సీ లో మ్యాథ్స్ అనేది నాట్ మ్యాండేటరీ. సో ఏ సబ్జెక్ట్ కి ఎవరు ఎలిజిబుల్ అనేది మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్ వచ్చేసి కెమిస్ట్రీ కాన్సెప్ట్స్ బై వెంకటేష్, సో అక్కడ నేను మీకు ఈ విధంగా సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి ఏ సబ్జెక్ట్ కి ఏ యూనివర్సిటీలో ఎవరు ఎలిజిబుల్ అనేది నేను మీకు ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎడ్యుకేషన్ లో చేయాలి అనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ గా నేను మీకు ఇక్కడ ఒక కోర్స్ చూపిస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లా కోర్స్ ని ఎల్ఎల్ఎం చేయాలి అనుకుంటున్నారు, సో ఎల్ఎల్ఎం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హర్యానాకు సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఇది, ఎల్ఎల్ఎం సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ కర్ణాటక సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ ఇది. ఆ విధంగా కొన్ని యూనివర్సిటీలో ఎలిజిబిలిటీ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు ముందుకు ముందుగానే సబ్జెక్ట్ అయితే డిసైడ్ చేసుకోండి. సో నేను ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని చెప్పేసి ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అని చెప్పేసి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో సిపిగెట్ 2022 అండ్ పీజీ ఎంట్రెన్స్ 2022 ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనే ఒక వీడియో అయితే చేయడం జరిగింది. ఆ వీడియోలో ఏ విధంగా ప్రిపేర్ అయితే మీకు సెంట్రల్ యూనివర్సిటీలో సీట్స్ వస్తాయి అనేది నేను ప్రాక్టికల్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కాబట్టి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. చూస్తూ మీరు ప్రిపేర్ అయినట్టయితే ఈవెన్ దో 1 మంత్ లో కూడా మీరు పీజీ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సెంట్రల్ యూనివర్సిటీలో క్రాక్ అయితే చేయగలుగుతారు. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, చూస్తూ యాజ్ గా అయితే ఫాలో అయితే అవ్వండి. సో ఇది గైస్ సియుఈటి పీజీ 2022 నోటిఫికేషన్ సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. సో ఇంకేమి డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. నా నెక్స్ట్ వీడియోలో మీ యొక్క మొబైల్ ఫోన్ నుంచి ఈ యొక్క సియుఈటి పీజీ 2022 నోటిఫికేషన్ కి ఏ విధంగా అప్లై చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అండ్ పీజీ ఎంట్రెన్స్ కి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్ గా ఇస్తాను. అలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మిస్ కాకూడదు, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. హోప్ యు లైక్ దిస్ వీడియో, ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.